ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీకి డౌన్ఫాల్ మొదలైందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ప్రజాస్వామ్యంలో అందరూ ప్రజల మనసు గెలిచేలా పనిచేయాలని ఆయన సూచించారు. పదవులు వచ్చాయి కాబట్టి అందరికీ అతీతులమని భావిస్తే ఇలాంటి ఫలితాలే ఉంటాయని స్పష్టం చేశారు కళా వెంకట్రావు. హైదరాబాద్లో చేసిన తప్పే ఏపీలో మళ్లీ చంద్రబాబు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రజాపోరాట యాత్ర చేస్తున్న పవన్ అభివృద్ది అమరావతి మాత్రమే కాదని చురకలంటించారు. చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే ఏపీ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమగా మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు పవన్. బలిజపేట మండలం ఓ గ్రామంలో బోధకాలు సమస్య ఉన్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన తప్పే మళ్ళీ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. కేవలం వారికి అభివృద్ధి అంటే అమరావతి విజయవాడ గుంటూరు తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఇంక ఏది అభివృద్ధి కాదని మొత్తం గాలికి వదిలేశారు ఈ రోజున. దీనివల్ల ఏం జరుగుద్ది అంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాగా కళింగ ఆంధ్ర ఉద్యమానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఈ అభివృద్ధిని కానీ పట్టించుకోకపోతే, ఎందుకంటే మేధావుల్లో ముఖ్యంగా కళింగ మేధావుల్లో మా ఉత్తరాంధ్రని నిర్లక్ష్యం చేశారు అని డేటాతో సహా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మిగతా ప్రతిపక్ష నాయకులు కానీ పట్టించుకోనప్పుడు తిరిగి విభజన సమస్యలే వస్తాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు సరిగ్గా పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రాయలసీమగా ఉత్తరాంధ్రగా కోస్తాంధ్రగా మళ్ళీ మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి లేరు. ఇక్కడ మనకి బలిజిపేట మండలంలో అంటే ఉద్దానం సమస్య లాంటిది మనకి విజయనగరంలో ఎలా ఉంది అంటే ముఖ్యమంత్రి గారే ఉంటాను 21వ శతాబ్దాన్ని తీసుకెళ్తాను, సింగపూర్ తరహా అభివృద్ధి చేస్తాను అని ఈ రోజున మనకి విజయనగరం బలిజిపేట మండలంలో పెదపెంకి గ్రామంలో విపరీతమైన బోధకాలు జబ్బుంది. దోమలు భయంకరమైన దోమలు కొన్ని వందల కుటుంబాలకి నయం చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజున అక్కడ ఒక మహమ్మారిలా జబ్బుంది. దానికి ఆ బలిజిపేట మండలంలో ఫైలేరియా ఇన్స్టిట్యూట్ ఒక రావాలి, రీసెర్చ్ రావాలి ఎందుకు వస్తుందని. దీనిని పట్టించుకోని పాపాన ఎవరు లేరు. స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ అందరూ వారి వారి స్వలాభాల్లోకి ఉన్నారు. కానీ పదవి వస్తే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఇంకోలాగా, మళ్ళీ అధికార పక్షంలోకి వస్తే మళ్ళీ ఇంకోలాగా, ఇన్ని రకాలుగా జరిగి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. కూకట్పల్లిలో ఏసీ బస్ షెల్టర్స్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మేయర్ జీహెచ్ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. మరి ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునే ప్రజలందరికీ ఆధునికమైన సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచ స్థాయి ప్రపంచ శ్రేణి బస్ షెల్టర్లు ఈరోజు హైదరాబాద్లో ఈ ఒక్కరోజే ఒక 10 షెల్టర్లను ప్రారంభించడం జరిగింది. అంటే హైదరాబాద్లో ఆర్టీఓ ఆఫీస్ వద్ద, అదే రకంగా ఇక్కడ కూకట్పల్లిలో హైదరాబాద్లో బస్ షెల్టర్ నిన్న ప్రారంభించుకున్నాం. మొన్న మీకు మీ అందరు కూడా తెలుసు, మొట్టమొదటిది హైదరాబాద్లో సోమవారం కూడా ప్రారంభించడం జరిగింది. రాబోయే 4 నుంచి 5 నెలల కాలంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా 826 ఇట్లాంటి బస్ షెల్టర్లు మీరు చూడబోతా ఉన్నారు. వీటికి అదనంగా ఇంకా ఎక్కడైనా కొత్తగా మాకు వీటిని చూసిన తర్వాత ఎవరైనా ప్రభావితమై మరింత మంది ముందుకు వస్తే అక్కడ కూడా ఉండాలనే ఆలోచనలో ఉన్నాం. ఒకవైపు హైదరాబాద్ మెట్రో, ఒకవైపు ప్రజా రవాణా వ్యవస్థను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఇలాంటి బస్ షెల్టర్, వీటితో పాటు త్వరలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ బస్సులు కూడా కొత్తగా ఆధునీకరించి హైదరాబాద్లో ఉండే 3800 ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దశల వారీగా మారుస్తూ మొదటి దశలో ఒక 500. ఇంటర్నేషనల్ జూనియర్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్, యూరోపియన్ గర్ల్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో నారాయణ స్కూల్స్ విద్యార్థులు సత్తా చాటారు. ఆస్ట్రానమీ ఒలింపియాడ్కు దేశం నుంచి 3 విద్యార్థులు ఎంపికవగా అందులో మొదటి 2 ర్యాంకుల్లో నారాయణ స్కూల్స్ విద్యార్థులున్నారు.
ఫస్ట్ ర్యాంక్ వి సాయితేజ, సెకండ్ ర్యాంక్ ఎం ఆదర్శ్ రెడ్డి సాధించారు. ఇక యూరోపియన్ గర్ల్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్లోనూ టాప్ ర్యాంకులతో ముగ్గురు విద్యార్థులు సత్తా చాటారు. వారిని నారాయణ స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి సింధూరా అభినందించారు. ఇలాంటి విజయాలు ఇండియాలో ఏ విద్యా సంస్థ సాధించలేదన్నారు సింధూరా. టెస్ట్ చేస్తూ వాళ్ళ సబ్జెక్ట్ డెప్త్ టెస్ట్ చేస్తూ ఇంటర్ టాపిక్స్ కంటెంట్ని టెస్ట్ చేస్తూ దే విల్ క్వశ్చన్ అండ్ దే కండక్ట్ ప్రాక్టికల్స్ ఆల్సో. ఇలా ప్రాక్టికల్స్ కూడా చేయించడం వలన ఈరోజు ఇంత రిజల్ట్ అచీవ్ కాగలిగాం. అలాగే మీరు యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ తీసుకుంటే 8th time దే ఆర్ కండక్టింగ్ అండి. అండ్ ఈ కాంపిటీషన్లో సౌత్ ఇండియా నుంచి సెలెక్ట్ అయిన ఒకే ఒక్క స్టూడెంట్ సాయి కీర్తన, హూ బిలాంగ్స్ టు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సో ఇందులో కూడా 3 selections ఇచ్చారు. 3 selections నారాయణ గ్రూప్కి సెలెక్షన్ రావడం అన్నది కంట్రీ వైడ్ యూనో నారాయణ గ్రూప్ నుంచి సౌత్ ఇండియా నుంచి ఒకే స్టూడెంట్ రావడం అన్నది గొప్ప విశేషం. ఈ పాప కూడా ఉక్రెయిన్లో జరగబోయే ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో షీఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్. సో ఆస్ట్రానమీలో 2 out of 3 selections, అందులోనూ 1st and 2nd పొజిషన్స్, దట్ టు ప్రాక్టికల్స్లో 1st పొజిషన్, మళ్ళీ థిరీలో కూడా 1st పొజిషన్. అట్లాగే మ్యాథమెటిక్స్ యూరోపియన్ గర్ల్స్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో ద ఓన్లీ సెలెక్షన్ ఫ్రమ్ సౌత్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద టాప్ 3 selections ఈజ్ ఫ్రమ్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సో ప్రౌడ్, నాట్ జస్ట్ మ్యాథమెటిక్స్, నాట్ జస్ట్ బయాలజీ. మొన్న మీ అందరికీ తెలుసు, నేను బయాలజీ ఒలింపియాడ్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఐ హ్యావ్ అనౌన్స్డ్ తెలుగు స్టేట్ నుంచి, నేషన్ వైడ్ నుంచి 2 students సెలెక్ట్ అయ్యారండి. ఆ 2 students నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యార్థులే.